పెద్దాని గారు. ఏంబా ఏంటి ఎలా ఉన్నారండి? ఏదో అలాగే ఇప్పుడే అలా పొలానికి వెళ్ళి వచ్చాను. అవునవునా, ఎండలు బాగుంది అనుకోలేదండి. చాలా దారుణంగా ఉన్నాయి. ఏంటి విషయం? పొద్దున కూడా రెండు కాల్స్ చేసావు, నేను పనుల్లో ఉన్నాను చూసుకోలేదు. ఏం లేదు, ఎండలు ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా మీరు కూడా జాగ్రత్త తీసుకొని కొద్ది ఒక రెండు రోజులు వారంలో ఇక్కడ హైదరాబాద్ వచ్చిపోతారేమో అని చెప్పి ఫోన్ చేశాను. లేదబ్బా, ఈ మామిడికాయలు ఇవన్నీ పంట దింపాలి. ఆ పళ్ళు దింపి కొంచెం అదంతా సెటిల్ చేసుకుంటే కానీ అవ్వదు, ఇంకొక 20 రోజుల వరకు కదలటాకి అవ్వదు. ఆ మామిడి తోట పనులన్నీ చూడాలి దగ్గర, లేకపోతే ఇప్పుడు కూలీలు తీసేస్తున్నారు డబ్బాలు డబ్బాలు. అయ్యో, అవి చూసుకోవాలి 2 రోజులు. వస్తానులే, నెలాఖరికి ఎప్పుడో వస్తాను. ఏంటి విషయం? ఏం లేదు ఏం లేదు, రెండు రోజుల నుంచి ఫోన్ చేద్దాం అనుకున్నా, పొద్దున్న 2 సార్లు చేసాం, మీకు తీయలేదు. ఏం లేదు పర్లేదు కదా, అది మన జగత్పట్ల చిలకల్లో ఉంది కదా స్థలం. చిలకల్లో 40 సెంట్లు. అదే మన నాన్నది 20, మీద 20. అవును అవును, అది అమ్మేద్దామని అనుకుంటున్నాం పర్లేదు గారు. ఏంటి అప్పుడు ఇంత అర్జెంట్ ఎందుకు? అర్జెంట్ అంటే లాగాం కదా, గవర్నమెంట్ మారితే రేటు వస్తుంది కొంచెం అనుకున్నాం కదా. గవర్నమెంట్ మారితే అంటున్నారు కానీ, కానీ పరిస్థితి ఏంటంటే నాన్న కొంట్లో బాగాలేదు ఇక్కడ, మీకు వయసు అయిపోయింది. రేపు పొద్దున్న మళ్ళీ ఏదన్నా అయితే, ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో అంటున్నారు కదా, భూ చట్ట శాఖ ఏదో చెప్తున్నారు. అవును అవును అవునరా, అదేదో అందరూ మన వాళ్ళందరూ ఏదో మీసేవకి వెళ్ళి మన ఊరు వాళ్ళందరూ ఏదో చెక్ చేయించుకుంటున్నారు ఏదో. ఏంటది, ఏం చేయించాలి అది చెక్ చేయాలంటే? ఏం లేదు సర్మాన్ గారు, దాని ఏంటంటే డైరెక్ట్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మీరున్నారనుకోండి, మీ పేరు మీద ఉన్నది డైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళ అధికారికి అప్పచెప్పేస్తారు, ఈ స్థలం వాడికి సంబంధించిందా కాదా అని. వాడు ఎవరికి సంతకం పెడితే వాడికి వెళ్ళిపోద్ది అంతే. మన దగ్గర డాక్యుమెంట్ ఉన్నా ఏదున్నా రిజిస్ట్రేషన్ ఏది పనిచేయమంట. మన భూమి ఇంక ఎవరు, మన భూములు, ఇంకా మన భూములు ఏ చిన్న సెంట్ ఉన్నా లేదంటే కమర్షియల్ ల్యాండ్ ఉన్నా సరే ఏది సంబంధం లేదంటే, ఇంకా డాక్యుమెంట్లు ఉన్నా రిజిస్ట్రేషన్ కాపీలు ఉన్నా మీ దగ్గర, మన అంతకుముందు మన తాతలు ఏది ఉన్నాయి స్థలాలు, అది కూడా వాడు ఒక్క సంతకంతో పోద్దంట పెద్దనాన్న గారు. నాకేంటంటే ఇప్పుడు మనకి మీరేమో తాతలు సంపాదించిందంతా అక్కడ అటు పోయి ఇటు పోయి మిగిలింది, అది కొద్ది గొప్ప అది కూడా లేదంటే మళ్ళీ ఇబ్బంది కదా అని నా భయం. రేపు ఇదేంటి చట్టం ఏంటి, ఎప్పుడు వచ్చింది అసలు ఏంటిది? మన వాళ్ళు ఊరు వాళ్ళు అందరూ వెళ్తున్నారు మీసేవకి వెళ్ళి ఏదో కాగితాలు తీసుకెళ్తున్నారు ఏంటో అందరూ. నేను మీకు అదే చెప్తాను సార్ గారు, మీరు కూడా కొద్దిగా మన పేపర్లు కూడా ఉన్నాయి కదా, తీసుకెళ్ళేసరికి మన పేరు మీద ఉందా లేదా అంటే ఏం లేదు. అది తీసుకెళ్తే వాడు ఏం చేస్తాడంటే మీ పేరు తీసేసి మీ పేరు తీసేసి వాడి పేరు రాసేసుకున్నాడు అనుకో, వాడది ఏంటంటే దాని గురించి మళ్ళీ నువ్వు కోట్ల చుట్టూ తిరిగినా కోట్లలో కూడా వేస్తానికి హక్కు లేదు అని చెప్పడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అవునా, అది కాదు మనం వెళ్ళాలి కదా, మనం ఒకవేళ ఎవరికైనా అమ్మాలన్నా చేయాలన్నా మనం సంతకాలు పెట్టాలి కదా. ఇప్పుడు ఏం లేదన్నాను గారు, అదే కదా ఇప్పుడు మీరు ఎటువంటి హక్కు మీకు లేనట్టే, మీ దగ్గర పేపర్లు ఉండొచ్చు, డాక్యుమెంట్ ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు, ఏది ఉన్నా సరే అది నీకు సంబంధం లేదు. అవునా, ఒక్కడు ఎవడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారి ఎవడైతే వైసీపీ ప్రభుత్వం పెడుతుందో వాడు ఎవడికి సంతకం పెడితే వాడికి, వాడి దగ్గర వాడు ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారెడ్డికి పెట్టాడు అనుకో సుబ్బారెడ్డిదే, దాని తర్వాత నువ్వు ఇంకేం చేసినా అది నీకు సంబంధం లేదు. అవునా, ఇట్లాంటివి కూడా చేస్తున్నాడు, ఇది ఎప్పుడు మొదలు పెట్టాడు, వచ్చేసింది ఆ చట్టం? వచ్చింది నిన్నటి నుంచే పెద్దనాన్న గారు, నాకు అదే కదా టెన్షన్ ఉన్న, అది బ్రోకర్ తో కూడా మాట్లాడి పెట్టా పెద్దనాన్న గారు, టెంట్ వచ్చేసి వాడు 30 నుంచి 40 కన్నా రాదంటున్నాడు, రేపు పొద్దున మళ్ళీ జగన్ వచ్చిందంటే మనకు ఇంక ఉన్న స్థలం అనేది ఉండదు. ఇప్పుడు నాకు మెయిన్ టెన్షన్ ఏంటంటే అసలు మన పేరు మీద ఉందా పోయిందా అనేది టెన్షన్, ఎందుకంటే అది ఇంకా తెలుసు కదా చెల్లి పెళ్లి కూడా ఉంటుంది. అవును, అది కాదురా మనం కొన్నదే సెంట్ 50,000కి, ఇప్పుడు 30-40 అంటే మనం కొన్ని దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది. ఇంక నువ్వు ఇప్పుడు ఇంకా చూస్తూనే ఉన్నావు కదా, బ్రోకర్ గారు ఏమంటున్నాడంటే ఒకటే మాట అంటున్నాడు, నీకు 35 ఎక్కువ, రేపు పొద్దున ఒకవేళ అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మీ స్థలం పోయిందంటే మనకు రూపాయి కూడా రాదు, అది ఎవడో సుబ్బారెడ్డో లేదా తెల్లారెడ్డో అంజిరెడ్డో ఏదో రిటీ పెట్టి పెడేస్తాడు అయిపోద్ది అని చెప్పి అంటున్నాడు. మరి దాన్ని ఇప్పుడు ఏం చేయాలనే నా టెన్షన్, నాన్నకేమో ఆరోగ్యం బాగాలేదు, ఆయన లేచి ఆయన ఆయన టెన్షన్ కూడా అదే, ఏదైనా మాట్లాడ ఇది చెబుదాం అంటే కూడా భయం వేస్తుంది దానికి, ఎక్కడ అది కాక ఆయన కంట్లో ఇస్తారు అది మళ్ళీ ఎక్కువ అయితే మనకు మళ్ళీ సీరియస్ అవుతుందని చెప్పి ఆయన చెప్తాను, ఆయన చెప్పకుండా నీతో మాట్లాడింది అందుకే నువ్వు కొద్దిగా ఆయనతో నాన్నతో మాట్లాడుతావు. లేదు లేదు ఇలాంటి ఆడికి చెప్పకు, అసలు ఆడికి అసలే ఆరోగ్యం బాగాలేదు, అసలు ఆడితో ఏం చెప్పద్దు కానీ
ఇదేంటి నాకేం అర్థం కావట్లేదు. ఇది అసలు ఈ భూములు దొబ్బేయటం ఏంటి మొత్తం? అంటే ఎవరిది ఎవరైనా రాసే వాళ్ళ పేరు రాసేసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు. అంటే అదే కదా సార్, నన్ను మీరు చూడలేదా మొత్తం అంతా పల్లెటూళ్ళలో ఆడు ఎవడు మన శ్రీనివాస్ గారు ఉన్నాడు చూస్తావాడు ఫోన్ చేసి చెప్తున్నాడు వాళ్ళ డాక్టర్ డాక్టర్ సీన్ గడా డాక్టర్ సీన్ గారు ఆడు ఇప్పుడైనా కనిపించాడా మీ సేవ దగ్గర నిలబడి ఉన్నాడు? మరి మీ సేవ దగ్గర ఇంతమంది ఎందుకున్నారంటే అదే పెట్టినాను గారు, అయిపోయింది స్థలాలంతా దొబ్బేస్తున్నాడు. ఏం లేదు, నీ పేరు అనేది అనేది నీ పేరు మీద ఉండదు, ఆడి పేరు మీద రాస్తే ఆడి పేరు మీద వెళ్ళిపోద్ది. ఆయనకి ఇప్పుడు ఒకవేళ నాన్నకి ఈ విషయాలు తెలిసాయి అనుకో, ఎవరి పేరు మీద రాస్తే ఆడి పేరు వెళ్ళిపోయిందంటే మటుకు ఆయన కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే మనకు ఉన్నదే ఆ కొద్దో గొప్ప. అవును, దాన్ని కూడా చేస్తే మరి ఇప్పుడు ఇబ్బంది కదా. అందుకే మీరేమో మీకు మళ్ళీ ఒకసారి చెప్తామంటే మీకు ఆరోగ్యం బాగలేదు కదా, మళ్ళీ ఆ ఎంటర్ ఎక్కడి నుంచి ఉంటారనే. అది కాదురా, ఆడు అసలు రేపు 15 రోజులు ఎలక్షన్లు ఉన్నాయి, ఇడు పోతాడని చెప్తున్నారు అందరు. ఇడు గెలవడు మొత్తం అంటే మొత్తం అసలు జనాల్లో మూడు మారిపోయింది, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ చట్టం ఏంటి, ఆల్రెడీ చట్టం చేశాడా? ఇప్పటికే ఇప్పుడు కూడా దొబ్బేస్తున్నారా స్థలాలు, లేకపోతే అదేంటి ఏమన్నా టైం ఉందా దీనికి ఏమన్నా కొంచెం మనం చూసుకోవడానికి? లేదు సార్, నేను పోయిన అక్టోబర్కే ఇది పెట్టి అప్పటి నుంచే స్టార్ట్ చేయాలని, కానీ అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ ఎట్లా పోతాడని చెప్పేసి మీరు అంటున్నట్టు, పోయే ముందు ఎంతో కొంత అన్ని సెట్ చేసుకుని వెళ్ళిపోతే మన కోర్టులకు వెళ్ళి కూర్చున్నా సరే వేస్ట్. ఇప్పుడు మన పేరు మీద రాసుకున్న తర్వాత మనం కోర్టుకి వెళ్ళినా సరే వేస్ట్ సార్ దాని గారు. అందుకే వాడు పోయే ముందు అన్ని ఆస్తులన్నీ వాడి పేరు మీద, వాడికి సంబంధించిన బినామీ పేర్ల మీద రాసేసుకుని వెళ్ళిపోదాం అని ప్లాన్. తప్ప మొదలు పెట్టాడు ఇప్పుడు, జనాలు భూముల మీద పడుతున్నాడా ఇప్పుడు? ఇప్పుడు మరి మీ సేవ దగ్గర అక్కడ ఇక్కడ పోయి పత్రాలు పడుతుంది ఎందుకు నించున్నాను అనుకున్నాను. మీ దగ్గర 30 రకాల పత్రాలు ఉన్నా వేస్ట్. ఆ అధికారి ఎవడైతే ఉన్నాడో ల్యాండ్ టైటిలింగ్ అధికారి, వాడు ఒక్క సంతకం వీడిది ఇది కాదు ఇది పలానోడు అని సంతకం పెడితే అయిపోయినట్టే. అవునా, మన సత్తిగాడు కూడా అక్కడే ఉన్నాడు, సీన్ గాడును ఆడు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అక్కడ. మరి ఏమన్నా కొంటున్నారేమో భూమి అనుకున్నా నేను. కొనేది ఏముంది సార్, కొనే స్థల కొనే రకంగా ఉంది ఆంధ్రాలో మనకి. హైదరాబాద్ వచ్చి ఇక్కడ పడి ఏదో ఆయన అవసరం పడి చేస్తున్నాడు తప్ప అక్కడ ఏం లేదు. అందుకే నేను ఏమంటున్నా అంటే ఆ 30 ఏదో 40 వేల ఏదో బ్రోకర్ గారి ఉన్న 40 సెంట్లు అమ్మేసి మీరు కూడా ఇప్పుడు వచ్చేస్తే అయిపోద్ది అని చెప్పి ఎందుకు వచ్చింది? అదంతా తర్వాత చూద్దాం కదా. ఒక పని అసలు ఈ 40 సెంట్లు కొంచెం పని 15 రోజులు ఆగరాదు. ఇప్పుడు డబ్బులు అవసరం అంటే ఏమన్నా కావాలంటే సర్దుతా నేను. ఈ 15 రోజులు ఆగితే గవర్నమెంట్ ఏమైనా మారింది అనుకో మనకి రేటు వస్తుంది. ఇప్పుడైతే నాకు తెలిసి ఇప్పుడు మనం అప్పుడు కొన్న 7 సంవత్సరాల దగ్గర అవుతుంది మనం కొని, అప్పుడు కొన్న రేటే నడుస్తుంది, 50 వేలే నడుస్తుంది సెంటు. లేదు లేదు సార్, నన్ను బ్రోకర్తో మాట్లాడితే వాడు ఒకటే బయటిస్తాడు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీ పైన స్థలాలపైన కన్ను ఉంది, అదే ఎవరికైనా రాస్తే ముడుకు రూపాయి కూడా రాదు, మీరు పోయి పట్టింది ఆడుకుంటే వాడు సెంటుకి 10,000 5,000 అని చెప్పి మాట్లాడచ్చు. అంటే మన స్థలాన్ని వాడే తీసుకొని మళ్ళీ వాడే మనకు అమ్మినట్టే అయిపోతుంది సార్ నన్ను గారు. అవునా, మన స్థలానికి మనం ఏమైనా తీగలు చుట్టే అది ఫెన్సింగ్ లో వేయించుకుంటే పని ఏది దేనికి పనిచేస్తా సార్ నాన్న గారు? డైరెక్ట్ గా మీరు స్థలానికి సంబంధించి అధికారి మీరు పోయి సంతకం పెట్టడానికి కూడా లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారి ఎవడికి సంతకం పెడితే ఆడికి. అవునా, మరి ఇప్పుడు అదే కదా, వాడు సీన్ గారు కావచ్చు మీరు అన్నట్టు వాళ్ళందరూ అక్కడ ఎందుకు కూర్చున్నారంటే అందుకే. ఇది నాన్నకు తెలిస్తే మళ్ళీ ఇబ్బంది, అదే కాక ఆయన వారమే అయింది బయటికి హాస్పిటల్ నుంచి వచ్చి ఇంటికి. నేను ఒక పని చేస్తానండి, ఇప్పుడు నేను భోజనం చేసి నేను మీ సేవకి నేను కూడా వెళ్తాను కాగితాలు పట్టుకొని. సత్తిగాడి కానీ సీన్ గాడి కానీ ఏమైనా తగులుతారేమో ఇప్పుడు చూస్తాను అసలు ఏంటది ఎలా చెక్ చేయాలి ఏంటో వాళ్ళ దగ్గర ఉండి నాకు తెలియదు సరిగ్గా ఇది ఎలా చెక్ చేయించాలో చెక్ చేయిస్తాను. అసలు ముందు మన పేరున ఉందా ఇది ఆల్రెడీ దొబ్బేశారా మంది అది చూసుకోవాలిగా. మరి నువ్వు చెప్పిన దాని లెక్క ప్రకారం అయితే నాకు అలాగే అనిపిస్తుంది. అది కాక ఇంకోటి ఏంటంటే పరిమాణ్ గారు, మీరు అన్నట్టు రేపు పొద్దున్న చంద్రన్న గవర్నమెంట్ వచ్చిందనుకో అప్పుడు రేట్లు పెరిగే అవకాశం ఉంది. కానీ ఆ రేట్లు పెరగడానికి రేట్లు పెరిగిన చట్టం ఉంటే ఏదైనా ఇబ్బందే కదా మనకి ఆయన వచ్చినా కూడా. అదే అందుకే నేను అంటే ఫస్ట్ స్థలం మన చేతుల్లో ఉంటే రేట్లు పెరుగుతాయో తర్వాత. అది కదా చట్టం ఇలాగే ఉంటుందా, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏమన్నా మారుద్దా ఇది? లేదు, ఆయన చెప్పేసిండు కదా, ఆయన ఖచ్చితంగా ఈ భూ చట్టం ఏదైతే ఉందో ఖచ్చితంగా లేపేస్తా అని చెప్పేసి రాగానే తీసేస్తానని చెప్పాడా? తీసేస్తానని చెప్పండి, అది ఇబ్బంది లేదు. కానీ ఫస్ట్ మన పేరు మీద ఉందో లేదో అనేది తెలుసుకోవాలి కదా. నేను అది చూసుకొస్తాను ఇవాళ.
నా ఇప్పుడు ఇది చూసిన తర్వాత స్థలం మన పేరు మీదే ఉంది అంటేనేమో పర్లేదు సాయంత్రం నేను నా అక్క నాన్నతో మాట్లాడిస్తా, లేదు స్థలం లేదు అది కాదురా ఒక పని చేయి, నువ్వు ఇప్పుడు నాన్నతో ఏం కలపమాకు, ఇప్పుడు నేను అసలు మన పేరును ఉందో లేదో చూసుకొస్తాను, చూసుకుని వచ్చి నాకు ఏం చేద్దామంటే మన పేరునుంటే భద్రంగా ఉన్నట్టే కదా, మన పేరునుంటే ఇప్పుడు భద్రంగా ఉన్నాయి, అప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 15 నెల రోజులు ఆగుదాం, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అప్పుడు రేటు కూడా వస్తుంది అంటున్నారు, రేటు చూసి అమ్మేసుకుందాం అంతేనా, లేదంటే ఈడే వస్తాడు అన్నట్టుగా తేలిందంటే వచ్చిన కాడికి తగ్గొట్టుకుని అమ్మేసుకుందాం. అదే అదే ఎందుకు మీరు రేపు పొద్దున ఇది పని చేస్తానులే, ఒకసారి నేను వీడియో వస్తున్నాడు అని చెప్పి ఉంటే కొడుకు 30 35 ఏదో అమ్మేసి మీరు కూడా అక్కడ ఎందుకు ఉంటారుగా, రాహుల్ గారు ఎట్లా లేరు ఎవరు లేరు కాబట్టి మీరు ఒక్కళ్ళు ఎందుకు అక్కడ ఊర్లో, అది కాక ఎవరిని అడిగితే వాడిని చట్టం బాధ్యతగా ఉంటారుగా. చాలా దారుణం అసలు, మామూలుగా చట్టం ఇప్పుడు లేదు కానీ ఇప్పటికే దొబ్బేస్తున్నారు మన వాళ్ళు, ఎవడెవడి స్థలాలు ఆక్రమించి దొబ్బేస్తున్నారు, చాలా దారుణంగా ఉంది ఊళ్ళో పరిస్థితి. అదే ఒక మాట చెప్తాను, ఇప్పుడే నేను భోజనానికి కూర్చున్నాను, భోజనం చేసేసి నేను మీసేవకి వెళ్ళొచ్చి మళ్ళీ నీకు సాయంత్రం ఫోన్ చేస్తాను. నాకు ఒక్కసారి చెప్పండి, చెప్పదు ఆడికి చెప్పద్దు అసలు, నేను చూసి వచ్చినాక పరిస్థితిని బట్టి మనం మాట్లాడుకుని తెలుసుకుందాం ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిద్దాం. కొద్ది దూరం పెడదాం, నువ్వు నాన్న జాగ్రత్తగా చూడు, ఈ ఎండలు అది బయటకు వెళ్ళినాయి మాకు అసలు. అడిగి ఏం చెప్పకు, ఈ సంగతి ఏది కూడా చెప్పకు, సరే సరే మనం మాట్లాడుకున్నాక డిసైడ్ చేద్దాం ఏం చేద్దాం అనేది. సరే మీరు ఖచ్చితంగా ఈరోజు వెళ్ళేసిరండా, వెళ్ళొచ్చి నేను చేస్తాను నీకు సాయంత్రం చేస్తాను, భోజనం చేసి ఇప్పుడు వెళ్తాను నేను ఇప్పుడు. సరే 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 ఓకే అబ్బా.